జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గరిడెపల్లి మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెరాస అభ్యర్థి సైదిరెడ్డి, మంత్రి జగదీశ్వర్రెడ్డి బినామీ ఇద్దరు కలిసి కలెక్టర్ కార్యాలయానికి స్థలాలు అమ్మారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిస్తే ఉత్తమ్కు లాభం తప్ప హుజూర్నగర్ ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. పద్మావతి గెలిస్తే ఉత్తమ్కు జి హుజూర్ అవుతుందని అన్నారు. సైదిరెడ్డి గెలిస్తే 107వ ఎమ్మెల్యే అవుతాడు తప్ప ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ కొలువుల ఊసే లేదన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో సుమారు 25 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న యువతకు మాత్రం ఉద్యోగాలు లేవన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ లేవన్నారు. ఉత్తమ్, కేసీఆర్, కేటీఆర్లు రాత్రి వేళలో మాట్లాడుకుంటారు, ఉదయం తిట్టుకుంటారు అని అన్నారు. తెరాస కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని గుప్పిట్లో ఉందని రెండు పార్టీలు ఆయన చెప్పినట్లే తోక ఊపుతున్నారని అన్నారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమి ఒరగబెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మోరీలో ఓటు వేసినట్లేనని అన్నారు. 70 సంవత్సరాల కాశ్మీర్ సమస్యను బీజేపీ మోదీ 70 గంటల్లో పరిష్కారం చూపారన్నారు. రాష్ట్రంలో 50,000 మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామారావును గెలిపించుకోమని కోరారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి హుజూర్నగర్ ప్రజల సేవ కోసమని ముందుకొచ్చిన వ్యక్తికి, సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తికి భారతీయ జనతా పార్టీ వల్ల పరిలోకించింది. సంకినేని వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర రాష్ట్రం నుంచి కానీ నిజం వచ్చే పరిస్థితి లేదు.